హాయ్ వియర్స్ వెల్కమ్ టు జీఎన్ ప్రేమం సినిమాతో మలయాళీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది ఈ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది అయితే ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ అటు వెండి తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది తాజాగా అనుపమకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది ఓ డెబ్యూ హీరోతో కిస్సింగ్ చేసి చిక్కుల్లో పడింది అనుపమ టాలీవుడ్ అగ్ర నటవారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది బడా నిర్మాత వారసుడు కావడంతో ఈ మూవీని భారీగానే ప్లాన్ చేశాడట డైరెక్టర్ ఈ క్రమంలోని ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య కిస్ సీన్స్ ఉందంటూ రివీల్ చేశారు మేకర్స్ ఈ సినిమాలో దాదాపు ఐదు లిప్లాక్ సీన్స్ ఉన్నాయని టాక్ ఇంకేముంది ఇన్నాళ్ళు పద్ధతిగా కనిపించిన అనుపమ మొదటిసారి ఇలా రెచ్చిపోయి నటించడంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా రెమ్యునరేషన్ కోసం ఇలా చేస్తావా కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా అంటూ కమెంట్లు చేస్తున్నారు అలాగే మరికొందరు ఏకంగా తమ అభిమాన హీరోలతో నటించాలని వారితో కూడా ఇలాగే నటించాలంటూ కమెంట్లు చేస్తున్నారు ఈ చిత్రానికి శ్రీహర్ష కన్నెగంటి దర్శకత్వం వహించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ టు టీవీ